ఈ రోజు మనం అరుణాచల్ ఎంఆర్ఓ సరళ గారితో ఉన్నాం, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. సో అరుణాచలంలో వర్క్ చేయడం మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, ఎదురు చూడలేదు. అది గాస్ వేసిన ఇక్కడ వచ్చింది, అందరికీ ఛాన్స్ చెప్పదు. అదే మరి హెడ్ క్వార్టర్స్ లేదు, హెడ్ క్వార్టర్స్ లేకపోతే లేడీస్ వేసేకి ఆఫర్ చేస్తారు. పని జాస్తిగా ఉన్నాయి, ఎక్స్ట్రా వర్క్ అంతా ఉన్నాయి. అది ఎంత చూడలా, గుడికి పోవాలా, కోటకాల డ్యూటీలో ఉండి, లాండర్ డ్యూటీలో ఉండి, అన్ని నిండుగా ఉన్నాయి. దాని నుంచి లేడీస్ వేసేకి కొంచెం వ్యవసాయం చేస్తారు. ఇంటర్ మనకు కడలు ప్రాప్తిగా ఉందా అని చెప్పాలి. ఇప్పుడు వేసింది ఎలా అనిపిస్తుంది? వచ్చే అది ఇంకా అది చెప్పేకి వార్తని లేదు. అమర్థం ఉంది, డైలీ ఒక ఎక్స్పీరియన్స్ దా. నిండ కస్టమర్స్ ఉన్నంతా మనం నుంచి వెళ్ళటప్పించుని వచ్చేది అరుణాచలం ఉందాం. డైలీ ఇప్పుడు ఏం పెద్ద విషయం అంటే మేము అడిగడి గుడికి పోతాం, డైలీ గుడికి పోతాం, డైలీ అన్నం లేదు చూసే కాము. ఇక్కడ ఉండి వెళ్ళకపోతే ఉంటే ఆ ఛాన్స్ ఉండదు. ఈ వన్ ఇయర్ మాకు ఈ పీరియడ్, ఈ వన్ ఇయర్ పీరియడ్ లో వచ్చి మాక్సిమం నిండ డైలీ కూడా పోతుమా, టూ డే దినానికి 5 టైమ్స్ కూడా పోతుమా. ఆ టైం చెప్పే కాదు, అడిగడి పోయి అన్నం లేదు చూసేసాం. అరుణాచల్ చూసే బాకీ వచ్చి మనకి బాగా నమ్ముతారు స్వామి గారు కండిగా ఉంది. సో ఇక్కడ శివుణ్ణి ఒక్కసారి నామంతోనే జపిస్తే చాలు ఆయన కనిపిస్తారా అంటారు. ఏ స్థలం పేరే నినితాలే ముక్తి తరు తిరువన్నామలే చెప్తారు. అది ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క పేరు ఉంది. మీరు ఎక్కడ ఉండి మనసులో వచ్చి అన్నామలే తలుచుకుంటేనే చాలు, మీకు అన్ని ప్రాప్తం చెప్పారు అంతేనా? సో ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అటు చెన్నై నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఇంకా రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఇస్తుంటారు? బస్ ఫెసిలిటీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, రూమ్ కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి ఎలా ప్రొటెక్షన్ మీరు చూసుకుంటుంటారా? అవునవును, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి కలెక్టర్ తల మీద ఏలుతుంది. కలెక్టర్ అంటే ఎస్పీ, రెండు పేరు దీంట్లో వచ్చి హెడ్లో వచ్చి ఒక మీటింగ్, మంత్లీ మంత్లీ ఒక మీటింగ్ వేసి అన్ని డిపార్ట్మెంట్కు వర్క్ వచ్చి స్ప్లిట్ చేసి ఇస్తారు. అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ వర్క్ చేయడంలో, బీడీఓ ఆఫీస్ ఉంది, రూరల్ డెవలప్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఈ పని చేయాలా, ట్రాన్స్పోర్ట్ ఇది చేయడంలో, మెడికల్ డిపార్ట్మెంట్ ఈ పని చేయవాలా, ఫుడ్ సేఫ్టీ ఈ పని చేయవాలా, అన్ని ఈబి వచ్చి కరెంట్ కట్ అవ్వకూడదు, భక్తులకి ఏ శ్రమ ఉండకూడదు, మరి హైవేస్ డిపార్ట్మెంట్, ఈడబ్ల్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్కు మీటింగ్ వేసి వాళ్ళ వాళ్ళ పనిని ఎట్లా శ్రద్ధగా చేయాలనేసి ఒక మీటింగ్ వేసి అది ప్రకారం చేస్తారు. గుడి డిపార్ట్మెంట్ దాంట్లో హెచ్ఆర్ఎస్ డిపార్ట్మెంట్ గుడిలో ఉండే స్టాఫ్స్ అందరూమే దీంట్లో వచ్చి మీటింగ్లో ఇంక్లూడ్ అయ్యి అందరూ ఆ వర్క్ని ఎట్లా చేయాలనేసి ఒక ఇది వేసి అది మరి ఎట్లా చెప్తారో ఆ మరి పని వచ్చి బెస్ట్గా చేయాలి. అప్పుడు బయట కొంతమంది ప్రజలు మాట్లాడుతుంటే విన్నాము, బయట ఫుడ్ అదంతా బయట ఆశ్రమం వాళ్ళు పెడతా ఉంటారు, టెంపుల్ వాళ్ళు ఏం చేయరు అంటారు, దానికి మీరు ఏం సమాధానం ఉంటారు? లేదు, మరి అన్అఫీషియల్గా పర్మిషన్ తీయకుండా వేస్తా చీజ్ చేస్తారు. ఫుల్గా వాళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళకి వచ్చి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి యాక్షన్ ఎత్తి వాళ్ళకి పెనాల్టీ వేసి కేసు అంతా వేస్తారు. దాని ఎక్కడ పర్మిషన్ ఇచ్చిందారో అక్కడ మటుందాం మనం అలో చేస్తాము, మొత్తం జాగాలో అలో చేసేలేదు. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, యూస్ అంతరో కప్స్ యూజ్ చేయకూడదు. అది ఇంత ఇది పెద్ద టాస్క్ దాం, ఇంత మందిలు రాగా ఒక 15 లాక్స్ 20 లాక్స్ రాగా పెద్ద విషయం. నెక్స్ట్ డే చూసింట భయంకర కుప్పగా ఉంది, రౌండ్ గిరివలం చూసింట ఎంత చక్కగా ఉడనే కోర్కాల అడిపడే చెప్తారు. ఆ మరి వచ్చి ఉడనే అన్ని మీ కుప్ప అంతా క్లీన్ చేసేకి ఒక టీం వేసి ఫుల్గా క్లీన్ చేస్తారు. మీకు ఊరే వచ్చి అడగలని తెలియదు, పౌర్ణమి ముడిచిపోతుంట ఫుల్ కుప్పగా ఉన్నాం. 15 లక్షల మంది 20 లక్షల మంది అంటే అసలు ఇసుకేస్తే రాలంత జనం అన్నట్టు. సో అంతమంది క్రౌడ్ ని ఎలా మీరు వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేస్తుంటారు? అంత అది సేఫ్టీగా కూడా ఇంటికి వెళ్ళాలి కదా. అదా ఫ్లోటింగ్ పీపుల్ దాం, వచ్చే వాళ్ళందరూమే ఎవరు స్టే చేసేది అంత తక్కువ దాం. రూమ్స్ అవైలబుల్ ఉంది అందరికీ, అది అదా ఇది ఎంత ఉంది భక్తులు తంగుమరేనేసి గిరివల పాదీలు అంతా కట్టి వచ్చిండేరు, హైవేస్ డిపార్ట్మెంట్లో కట్టి వచ్చిండేరు. వాటర్ ఫెసిలిటీ 100 మీటర్స్కి ఒక సింటెక్స్ ట్యాంక్, ఆర్ఓ వాటర్ ఉంది, బాత్రూమ్ ఫెసిలిటీ అదే మరి ఒక 100 మీటర్కు వెయిటీ వచ్చి బాత్రూమ్ ఫెసిలిటీ ఉంది. ఫుడ్ వచ్చి ఏ టైం వస్తానో అవైలబుల్ ఉన్నాయి, అన్నదానం వేసే వాళ్ళు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చి అన్నదానం వేస్తారు. అది ఉంది, కాస్ట్లో ఉంది, రెండుమే ఉంది, ఎవరికి ఏది వస్తుందో అది యూజ్ చేసుకోవచ్చు. సార్ రూమ్ దొరకని వాళ్ళ పరిస్థితి అంతా గిరివలం దీంట్లోనే వచ్చి భక్తులు తంగు మరైన ఉంది, దాంట్లో స్టే చేసుకోవచ్చు. లాకర్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి? ఉంది, అవైలబుల్ గుడికి, గుడిలో ఉంది లాకర్ సిస్టమ్. సో ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఎంత సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి?
రష్ కొట్టు ఫుల్ రష్ ఉండేది అంచి ఒక 5 అవర్స్ ఫోర్ టు 5 అవర్స్ వచ్చి గుడిల చూసి వచ్చి పౌర్ణమి నాటికి వచ్చి స్పెషల్ దర్శనం లేదు ఓన్లీ వచ్చి పొద్దు దర్శనం మాత్రమే దానికి 5 to 6 అవర్స్ సో అభిషేకాలు అవి కూడా స్టాప్ చేస్తారు మేడం అంటే దర్శనం పౌర్ణమి రోజు అభిషేకాలు కూడా స్టాప్ చేస్తారు లేదు అభిషేకం నడిచిన కొంచెం జల్దీ చేస్తారు నార్మల్ గా 1.5 గంటల సేపు ఓన్ ఉంటా ఒక హాఫ్ అన్ అవర్ లో ముగిచేస్తారు అవుతా నార్మల్ ఆగమ విధిపడి నడిచేది నడిచను అభిషేకం ఉంది కండిపుగా కలెక్టర్ వచ్చి నైట్ విజిట్ చేస్తారు తలవారి విజిట్ చేస్తారు ఒక 3 times 4 times వచ్చి విజిట్ చేస్తారు అందరం మేము టీమ్ గానే పోతాం దానికి ముందరనే 2 డేస్ ముందరనే దానికి ఏమేమి ప్రీ అరేంజ్మెంట్స్ చేయి ఉన్నాం అది అన్నీమే కలెక్టర్ తల మీద నడిచాం ఇప్పుడు పౌర్ణమికి అంతా సిద్ధం అవును నేటికి ఇప్పుడు మధ్యాహ్నం ఉంది ఎవిక్షన్ ఉంది మధ్యాహ్నం ఇప్పుడు పోయి అంత ఎక్స్ట్రా అంగిడి ఎంత వెళ్ళక పెట్టి ఉండారు దాన్ని అది ఎంత క్లీన్ చేయబోతాం మధ్యాహ్నం పోతాం నేటికి రేపటికి పౌర్ణమి దానికి నేటి ఇది వచ్చేస్తాం మొత్తం క్లీనింగ్ మొత్తం అవసరం లేకుండా చుట్టూ అవునవును క్లీనింగ్ అది ఎక్స్ట్రా వచ్చి ఇది షెడ్ వేసింది ఇది అంగిడి వేసింది ఇది రోడ్ల నడిచిపోయేకి డిస్టర్బెన్స్ గా ఉన్నదన్న జనాలు నడిచిపోయేకి పాత్ వే వచ్చి క్లీన్ గా ఉండాలనేసి ఇప్పుడు మేము టీం వేసి అంత టీం మధ్యాహ్నం పోతాం నేటికి దొంగతనాలు అలాంటివి జరిగితే ఎలా ఎలా మేడం పోలీసు ఫుల్ టైం డ్యూటీలో ఉండాలి దానికి ఒక టీం వేసి పోలీసు ఎట్లా మెడికల్ డిపార్ట్మెంట్కి ఒక క్యాంప్ వేసిండారు అదే మరీ పోలీస్ డిపార్ట్మెంట్కి వేసిండారు అక్కడక్కడ ఒక 100 మీటర్స్లో వచ్చి పోలీసు అంతా అరేంజ్మెంట్స్మే పర్ఫెక్ట్గా నడుచున్నాం నినైతాలే ముక్తి తరుం తలం అన్నామలయ్య అందరినీ వందారే వాళ్ళ వైపు అదే మరి దాన్ని అన్నామలయ్య తెలుసనే చాలు మనకు దేవమైన ప్రాప్తించుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.